అని రానన్నా. స్కూల్కి లేట్ అవుతుందమ్మా. క్యూట్ బేబీ. హుసేన్ వెళ్ళి స్కూల్ వరకు తెచ్చుకోపో, నూరా స్కూల్కి లేట్ అవుతుంది. ఈరోజు నీకు జీతం వస్తుంది కదా, తీసుకొచ్చా ఓబులేసు గాడికి కట్టు. కనపడ్డ కాడల్లా ఫ్యానాలు తీస్తున్నాడు. లే బ్యాగ్ తెచ్చుకోపో. అదేందయ్యా, పెద్దని స్కూల్ ఫీజు కట్టాలి, ఇంకేడుంటే ఓబులేసుకి. పెద్దదానికి చదువుద్దు అనుకున్నాం కదే, నీతో పాటు పనికి తీసుకెళ్ళు, సేదోడు వాదోడుకుంటది. ఇదిగోనే ఈ నెల శాలరీ. అమ్మగారు. ఆ ఏంటే? ఏం లేదమ్మా, పెద్దని స్కూల్ ఫీజు కట్టాలి, ఈ నెల ఇంకొక 3,000 సర్దితే వచ్చే నెల జంప్ చేసుకుందరు గానమ్మా. డబ్బులైనా చెట్లు కాస్తున్నాయి అనుకున్నావేంటే? అయినా దానికెందుకే చదువు. నీ పిల్లలు చదివి నా పిల్లలు చదివితే రేపు పొద్దు నీ పని చేసేది ఎవరే? వెళ్ళా డబ్బులలో గిబులలో, రేపు దాన్ని కూడా పల్లో తీసుకురాపో. ఓబులేసుకి డబ్బులు కట్టినావా? లేదయ్యా, పెద్దాని ఫీజు కట్టాను. మాట్లాడే లెక్క లేకుండా పోయిందే. పెద్ద దానికి చదువు ఆ పెద్ద చెప్పారా? చెప్పావు. రేపటి నుంచి దాన్ని పనులు చేసిపో. అమ్మా, నాన్న నన్ను రోజు బాగానే స్కూల్కి తీసుకుని వెళ్ళి మరలా తీసుకొస్తాడు, కానీ రాత్రవగానే నా చదువు ఎందుకని నిన్ను కొడతాడు ఎందుకమ్మా? అమ్మా, నేను చదువు ఆపేసి నీతో పనికి వస్తానమ్మా, అప్పుడు నాన్న నేను కొట్టడం ఆపేస్తాడు. నన్ను కొట్టేది మీ నాన్న కాదమ్మా, మీ నాన్న తాగిన మందు దేవాల చేయిస్తుంది. మీరు భయపడద్దు, మీ మామయ్య వస్తున్నాడు. మీ చదువులకి మీ నాన్నకి పట్టిన మందు దేని వదిలేయడానికి మీ మామయ్య వస్తున్నాడు. మనకి మంచి రోజులు వస్తున్నాయమ్మా. ఎవరమ్మా మామయ్య? రేపు దాన్ని కూడా పల్లో తీసుకురాపో. పిల్లల చదువు కోసం అమ్మఒడి పథకాన్ని తెస్తామని చెప్పారు జగన్. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి దాకా పిల్లాడిని తల్లులు బడికి పంపించండి. బడికి పంపించిన ప్రతి పిల్లాడికి 500 రూపాయలు చొప్పున ఇద్దరికి 1,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మద్యపానంపై ఉక్కుపాదం మోపుతామన్నారు జగన్. మొత్తం 3 దశల్లో రాష్ట్రంలో సంపూర్ణ మద్యపానం అమలు చేస్తామని వివరించారు. పసుపు కుంకుమల పేరుతో తాత్కాలిక తాయలాలు కాదు కావాల్సింది, పసుపు కుంకుమలు కలకాలం నిలిపేలా నవరత్నాలు కావాలి. పేదింటి పిల్లల చదువుకు ఏ తల్లి భయపడద్దు, పిల్లల్ని బడికి పంపితే చాలు, సంవత్సరానికి 15,000. కాపురాల్లో చిచ్చు పెట్టి మానవ సంబంధాలు ధ్వంసం చేస్తున్న మద్యానికి సెలవు. 3 దశల్లో మద్యపాన నిషేధం. ప్రతి పేద విద్యార్థి చదువుల కల నిజం చేసిన రాజన్న బాటలోనే మన జగనన్న. ప్రతి ఇంట్లో చదువుల తల్లి రాజన్న ఆశయం. ఆ ఆశయ సాధనకే జగనన్న నవరత్నాలు. అమ్మఒడి చదువులకు, ఇంటిల్లపాది సంతోషం కొరకు మద్యపాన నిషేధం. దేనికి దానికే, తొందరపడి మాటివ్వడు, ఇచ్చాడంటే వెనకడుగు వేయడు జగనన్న. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.